అమెరికాలో మరొక తెలుగు యువకుడు దుర్మరణం పాలయ్యాడు. అమెరికాలోని హర్జన్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసిన శ్రీదత్త శ్రేష్ఠ అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం ఫ్రెండ్స్తో కలిసి షికారుకు వెళ్ళిన శ్రేష్ఠ వాటర్ ఫాల్స్లో పడిపోవడంతో చనిపోయాడు. ప్రమాదం సండే రోజు జరిగిందని వాళ్ళు మండే రోజు మార్నింగ్ 8:30కి మాకు ఫోన్ చేశారు. 8:30కి సరే జరిగి ఇప్పటికీ ఇంతవరకైనా ఎలాంటి విషయం పూర్తిగా తెలియట్లేదు. మాకైతే మొత్తం సస్పెన్షన్గా ఉంది. వెంటనే ప్రభుత్వాలు కల్పించుకొని మాకు బాడీని త్వరగా మాకు చేర్చగలరని. ఆరిజోనాలోని టెంపే అనే ఊర్లో ఉంటున్నాడు. అక్కడ టీసీఎస్లో జాబ్ చేస్తున్నాడు సివిఎస్ హెల్త్కి. 4 years అయిందండి రాక. ఇప్పుడు లీవ్ దొరికింది, నెక్స్ట్ మంత్ వస్తానన్నాడు. 2 weeks లీవ్ దొరికిందని చెప్పాడు. ఇదప్పుడు ఏదో ఎగ్జామ్ రాస్తున్నాడు. ఎగ్జామ్ రాస్తే ఇంకేదైనా బెటర్ ఆపర్చునిటీ వస్తుందని చెప్పేసి ఇంక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు. అంతే లాస్ట్ మంత్ నేను మొన్న 5th మాట్లాడాడు నాతో. ఇంక అంతే అవే లాస్ట్ మాకు మా బాబు మాట్లాడినా వస్తానమ్మా సెలవు దొరికింది 2 weeks, కానీ మా బాబు రాకుండానే అయిపోయిందండి.